త్రిష విజయ్ ఎఫైర్ వార్తల మీద ఇప్పటికే కాలీవుడ్ లో చాలా మంది అభిమానులు ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా త్రిష కనిపిస్తే కొడదామన్నంత రేంజ్ లో విజయ్ వీరాభిమానులు రెచ్చిపోతున్నారు ఎందుకంటే త్రిష విజయ్ కాపురంలో చిచ్చుపెట్టి భార్యకి దూరం అయ్యేలా చేసిందనే అపోహ ప్రేక్షకుల్లో బలంగా వెళ్లిపోయింది అయితే విజయ్ త్రిష మధ్యల అలాంటి ఇల్లీగల్ ఎఫైర్ ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం త్రిష పేరు కోడై కూస్తోంది అయితే వీరిద్దరు ఎఫ్ఐఆర్ వార్తలు వినిపిస్తున్న వేళ త్రిష చేసిన కామెంట్లు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి నాకు ఏ దిక్కు లేదు నేను గుడ్డిగా విజయ్ని నమ్ముతున్నా అంటూ త్రిష మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవడంతో ఈ మాటలు విన్న నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు అయితే ఈ మాటలు త్రిష ఎందుకు మాట్లాడింది అవి పరోక్షంగా అభిమానులు ఎందుకు అలా కనెక్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం రీసెంట్ గా త్రిష విజయ్ నటించిన ది గోట్ మూవీలో స్పెషల్ పాత్రలో అలాగే ఐటమ్ సాంగ్ లో కూడా చేసింది ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన బయటపెట్టింది నేను విజయ్ తో ది గోట్ మూవీలో చేస్తున్న సమయంలో ఆయనతో కొన్ని ఫైటింగ్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంది అయితే ఫైటింగ్ చేసే సమయంలో నా నడుముకి తాడు కట్టినప్పటికీ కూడా నాకు ఎక్కడో తేడా కొడుతుంది ఇక ఎంత భయం ఉన్నా సరే విజయ్ని గుడ్డిగా ఫాలో అయ్యి ఆయనతో పాటు పై నుండి దూకేశానంటూ మాట్లాడింది అయితే త్రిష మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవడంతో సినిమా వరకే కాదు నువ్వు పర్సనల్ లైఫ్ లో కూడా విజయ్ని గుడ్డిగా నమ్మేసి ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసేశావంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు ఇక గత కొద్ది సంవత్సరాల నుండి విజయ్ త్రిష మధ్య ఎలాంటి రూమర్లు వినిపించలేదు కానీ ఎప్పుడైతే త్రిష మళ్ళీ విజయ్ హీరోగా చేసిన లియో మూవీలో ఆయన సరసన నటించిందో అప్పటి నుంచి మళ్ళీ వీరిద్దరి మధ్య క్లోజ్ బాండింగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది అందుకే విజయ్ గురించి ఏ చిన్న పోస్ట్ పెట్టినా ఆయన గురించి ఏ చిన్న మాట మాట్లాడినా కూడా కాలీవుడ్ కాంట్రోవర్సీ అయిపోతుంది మరి చూడాలి త్రిష విజయ్ల వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుందో